వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. చైత్ర శుక్ల తదియ శనివారం సాయంత్రం సప్తవర్ణాల సాక్షిగా అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరాచార్యులు, సీతారామాచార్యులు వేద మంత్రాలతో ఈవో కందుగుల సుధాకర్, గోపవేణి రాజయ్య ఆలయ సిబ్బంది సమక్షంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగియనున్నవి. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారు పల్లకిలో ఆలయం చుట్టూ అధిక సంఖ్యలో భక్తుల మధ్యలో తిరిగారు. చివరి ఘట్టంగా అద్దాల మేడలో సేద తీర్చుకుంటారు. అద్దాలమేడ తాత కట్టంగూరి రాజురెడ్డి రమాదేవిల కుమార్తె రోహిణిచే ఏకాంత సేవ కార్యక్రమం జరుగును. భక్తులు ప్రముఖులు అద్దాల మేడలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కంగణాల శ్రీలత సురేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, కాటంగూరి రామ్ చరణ్ రెడ్డి దంపతులు, అలాగే రవీందర్ రెడ్డి కొడాలి స్వామి, ముసం కాశీనాథం, మోత్కూరి శ్రీనివాస్, ధర్మేల శంకర్, రమేష్, విజయబాబు, శ్యామ్ కుమార్, రావికంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రావుల స్వరూప ఎల్లయ్య ఇల్లందకుంట. శ్రీ సీతారామచంద్ర వరబ్రహ్మణే నమః. శ్రీ సురవేశ వరబ్రహ్మణే నమః.
లక్ష్మీ హైవద పరబ్రహ్మణే నమః. శ్రీమతి ఇల్లందకొండ స్వయంభూ శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించండి, తరించండి, ఆదరించండి, అనుగ్రహము పొందండి. సమస్త భక్త జనావళికి తెలియజేయనదేమనగా, నిన్నటి వరకు పుష్పయాగములో భాగంగా ద్వాదశ ఆరాధన, ఆ తర్వాత పుష్పయాగ కైంకర్యము జరుపుకున్నాం. ఆ తర్వాత పుష్పయాగములో భాగంగా బ్రాకెట్లో నాకపల్లి అని చెప్పే కార్యక్రమాన్ని నిన్న నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు 27/4/2024 శనివారము నిత్యవిధి కార్యక్రమంతో భాగంగా ఈరోజు సాయంత్రము స్వామివారికి మొక్కుబడుల సేవలు, గరుడోత్సవాలు జరుపుకున్నాం. ఇప్పుడు స్వామివారు పాలకి సేవలు వేంచేపు చేయడం జరుగుతుంది. సప్తవర్ణాలు ఏకాంత సేవ కార్యక్రమం నిర్వహించబడుతున్నది.